గమనించండి, ఎందుకు భార్యను హత్తుకోవాలంటే, భార్యను హత్తుకుంటే, భార్యను హత్తుకొని జీవించగలిగితే నీకు నీ భార్యకు మధ్యలో ఎవరు కూడా అడ్డు రాకుండా ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నీకు నీ భార్యకు మధ్య నీవు గ్యాప్ వదిలితే, డిస్టెన్స్ వదిలితే, మధ్యలో మూడవ వ్యక్తి వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రిని తల్లిని కూడా నీవు విడిచిపెట్టాలంటే నీ యొక్క భార్యకు నీకు మధ్యలో నీ తండ్రి కానీ తల్లి కానీ పట్టే అంత సందు కూడా నీవు ఇవ్వకూడదు. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టమంటే వారిని అనామకులుగా, దిక్కులేని వారిగా వీధుల్లో విడిచిపెట్టమని కాదు అర్థం. నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోమంటే దాని అర్థం ఏంటంటే నీకు నీ భార్యకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్లో నీ తల్లి తండ్రి సహితము అడ్డు రాకూడదు. యేసుప్రభు అన్నాడు కొండ మీద ప్రసంగములో, ఒకవేళ నీవు నీ భార్యను విడిచిపెడితే నీవు ఆమెను వ్యభిచారిగా చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భార్యను భర్త హత్తుకొని ఉండాలని వాక్యం సెలవిస్తుందో తెలుసా? ఒకవేళ భార్యను భర్త హత్తుకొని జీవించకపోతే గ్యాప్ మధ్యలో నీవు నీ భార్యను విడిచిపెడితే, నెంబర్ వన్ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ భార్యను నువ్వు విడిచిపెడితే ఆమెను నువ్వు వ్యభిచారిగా చేస్తూ ఉన్నావు. నెంబర్ వన్. నెంబర్ టూ, యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? విడిచిపెట్టినటువంటి నీ భార్యను ఒకవేళ ఇంకొకడు ఎవడైనా పెళ్లి చేసుకుంటే, అంటే విడనాడబడినటువంటి దానిని ఒకవేళ ఎవడైనా పెళ్లి చేసుకుంటే వాడు వ్యభిచరిస్తూ ఉన్నాడు. మూడవ కారణం యేసు ప్రభు అన్నాడు, ఒకవేళ నీవు నీ భార్యను విడిచిపెట్టి నీవు మరి యొక్క పెళ్లి చేసుకుంటే నీవు సహితము వ్యభిచరిస్తూ ఉన్నావు. గమనించారా? భార్యను హత్తుకొనకపోతే, నీ భార్యను విడిచిపెట్టావు ఆమె వ్యభిచారిగా అయిపోయింది, నీ భార్యను విడిచిపెడితే ఆమెను ఇంకొకడు పెళ్లి చేసుకున్నాడు వాడు వ్యభిచారైపోయాడు, విడిచిపెట్టి నీ భార్యను నీవు ఇంకొక పెళ్లి చేసుకున్నావు నీవు వ్యభిచారిగా అయిపోయావు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నీ తల్లి నీ తండ్రి సహితము నీ మధ్యలో దూరకుండా నీవు వారిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? ఒక కుటుంబ వ్యవస్థలో దేవుడు హత్తుకొని జీవించమని చెప్పినప్పుడు, ఒకవేళ భార్య భర్త ఇద్దరు హత్తుకొని జీవించకపోతే ఎన్ని వ్యభిచారాలు జరుగుతున్నాయో చూసారా? అదే ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఆయన్ని హత్తుకొని జీవించమని చెప్తూ ఉన్నప్పుడు మనము హత్తుకొని ఆయన్ను జీవించకపోతే ఇంకా ఎంత నష్టం కలుగుతుందో మనము అర్థం చేసుకోవాలి.